ప్రభుత్వ అధికారులతో కలిసి గూడూరు రెండో పడనలోని హౌసింగ్ సైట్స్ ను విజిట్ చేశారు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ ఇల్లు అనే దృఢ సంకల్పంతో రాష్ట్రంలో ఏ పేదవాడు మాకు ఇల్లు లేదు అనే మాట వినకూడదనే దిశగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారని నెల్లూరు జిల్లాలో అతిపెద్ద లేఅవుట్ ఉంది అనే ఉంటే అది ఒక గూడూరు నియోజకవర్గంలోని గూడూరు నగర ప్రజలకు అందుబాటులో దివిపాలెం మరియు గాంధీనగర్ సమీపంలో జగనన్న లేఅవుట్ అని తెలుపుతూ దాదాపు 5000 పైచలకు హౌస్ సైట్స్ ఏర్పాటు చేశారని ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పెషల్ ఆఫీసర్లు రెవెన్యూ అధికారులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు వైసీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గూడూరు నగరానికి మాత్రమే దాదాపు 5000 ఇళ్ళ స్థలాలు కేటాయించడం జరిగింది. అది గూడూరు దగ్గర ఉన్న దీపాలెంలో, మరోవైపు ఇందిరమ్మ కాలనీలో హెల్ప్ వేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు తొందరగా ఇల్లు కట్టించుకోవడానికి మౌలిక సదుపాయాలకు కూడా నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పద్ధతిగా ఆ రోజు అందరూ ముందు గద్దల ముందు సమక్షంలో గోపాల్ రెడ్డి గారు మిగిలిన వాళ్ళందరూ ఇంటికి వచ్చినప్పుడు చక్కగా లాటరీ రూపంలో ఏ ఒక్కరికి ఏ ప్రమేయం లేకోకుండా తప్పు జరగకోకుండా లాటరీ వేసి ప్రజలకు వాళ్ళు వాళ్ళ ఇల్లు స్థలాలు వేయడం జరిగింది. ఇప్పుడు తొందరగా కట్టించుకోవడానికి ప్రభుత్వం వారు కూడా ముందుకు వస్తున్నారు, నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇల్లు కట్టడానికి నీళ్లు చాలా అవసరం కనుక ఈరోజు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈఈ గారు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. దానితో పాటు హౌసింగ్ ఈఈలు కూడా రావడం జరిగింది నర్సింగ్ గారు. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు అధికారులు సురేష్ బాబు గారు చూపించారు రెవెన్యూ దగ్గర నుంచి. అలాగే దీంతో పాటు మేము మరొక ఆలోచన కూడా ప్రజలందరూ కలిసి ప్రజలు మమ్మల్ని పెద్ద ఎత్తున ఆదరించారు కనుక